ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీలేరు నుండి వరంగల్ జిల్లా నర్సంపేటకు అక్రమంగా గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాలవంచ పట్టణ పరిధిలోని సీ కాలనీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఎస్ఐ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన క్రమంలో వివరాలు తెలిపాడని అన్నారు. 18,20,000 విలువ చేసే 91 కేజీల గంజాయి ఆటోలో తరలిస్తున్న క్రమంలో జ్ఞానేశ్వర్ రామ్మోహన్లను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ కేఆర్కే ప్రసాద్ తెలిపారు. విలేకరుల సమావేశంలో అశ్వరావుపేట సీఐ ఉపేందర్, ఎస్ఐ ప్రవీణ్ పాల్గొన్నారు. అదే క్రమంలో ఆటోను కూడా మనం సీజ్ చేసి చెక్ చేస్తే దాంట్లో సుమారు 91 కేజీల గాంజా, డ్రై గాంజా ఉంది. దాని విలువ సుమారు 18,20,000 రూపాయలు ఉంటుంది. ఈ బైక్ పర్సన్ పేరు విచారిస్తే అతను కుబాసి రామ్మోహన్ అలియాస్ రాము. ఇతంది సుఖమామిడి విలేజ్ చింతూరు మండలం, పిఎస్ వచ్చేసి మోతుగూడెం ఏపీఎస్. అలాగే ఆటో డ్రైవర్ పేరు కోనేటి జ్ఞానేశ్వర్. ఇది బిలాంగ్స్ టు ఆలేరు విలేజ్ ఆఫ్ నెల్లిపుదురు మండలం, మైపా డిస్ట్రిక్ట్. దీంట్లో ఈ చీకటి నరేష్, చీకటి కిరణ్, ఇతంది సంజయ్ నగర్ నర్సంపేట, ఇతని నేటివ్ వచ్చేసి ఆలేరు విలేజ్ నెల్లిపుదురు మండలం మైపా. ఈ చీకటి కిరణ్ అండ్ మేలకొండ బాబా అలియాస్ లడ్డు వీళ్ళిద్దరూ కూడా ఈ జ్ఞానేశ్వర్ ఆటో, పుట్టపల్లి రవి ఇతని పల్లూరు విలేజ్ చింతూరు మండలం, అదేవిధంగా కొవ్వాసి రామ్మోహన్ అలియాస్ రాము ఇతని సుఖమామిడి విలేజ్ పిఎస్. హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.